కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. సాహిత్యాభిమానులకు నమస్కారం. నూరేళ్ల తెలుగు నవల 1878 నుండి 1977 వరకు వచ్చిన పాతిక ప్రసిద్ధ నవలల పరిచయం, పరిశీలన, రచన తహవాసి. మీకు వినిపిస్తున్నది కొప్పర్తి రాంబాబు. ఈ వారం మనం పరిచయం చేసుకోబోయే నవల కీర్తిశిష్యులు కొడవటిగంటి కుటుంబరావు గారి రచన చదువు నవల. కొడవటిగంటి కుటుంబరావు గారు 28 అక్టోబర్ 1909 సంవత్సరంలో జన్మించారు. 17 అగస్ట్ 1980 సంవత్సరంలో మరణించారు. చదువు రచనాకాలం 1950-1951, కథాకాలం 1915 నుండి 1935 వరకు. కథాస్థలం తెనాలి, మిగతా ఆంధ్రప్రాంతం. చదువు నవలా పరిచయం. కొడవటిగంటి కుటుంబరావు నవలలన్నింటిలో పెద్దది, నాణ్యతలో గొప్పది చదువు. మొదటి ప్రపంచ యుద్ధం మొదలు ప్రపంచ ప్రజల్ని తీవ్రంగా కుదిపివేసిన డిప్రెషన్ వరకు 2 దశాబ్దాల తెలుగు సాంఘిక వాతావరణాన్ని ఆనాటి జాతీయోద్యమ నేపథ్యంలో సజీవంగా చిత్రించిన నవల ఇది. అదే కాలాన్ని తీసుకుని మరో 20 మంది 20 నవలలు రాయొచ్చు అని కొకు ఆశించినా అది ఆయన వినమ్రతను, పెద్ద మనస్సును సూచిస్తుంది. ఆయన కామన వాస్తవం కాని కలగానే మిగిలిపోయింది. సుందరం అనే నాయక పాత్ర ఆత్మచరిత్ర ఈ నవల. అతని ఆత్మ యొక్క క్రమక్రమావిష్కారం అన్న విశ్లేషణ ఒక విధంగా యథార్థమేనా, ఆంధ్రదేశ గ్రామీణ వాతావరణాన్ని, రాజకీయ ఘటనల్ని కళ్లకు కడుతుంది ఈ నవల. ఒక మహోద్యమం వివిధ దశలను ఇంత విపులంగా వర్ణించిన నవల ఇంతకు మునుపు ఇంకొకటి లేదేమో. చిన్నపట్నంలో సెయింట్ జార్జ్ కోటలో పాఠశాల మదరసా ప్రారంభంతో మొక్కమొలిచిన ఇంగ్లీష్ చదువు మానయ్య ఎదిగి ఊడలు దించి అగ్రవర్ణాన్ని, సంపన్నవర్గాన్ని సూదంటురాయిలాగా ఆకర్షించింది. ఇంగ్లీష్ చదువుకి సామాజిక గౌరవం, ఆర్థిక భద్రత ఉన్న కారణంగా ముఖ్యంగా మధ్యతరగతికి దానిమీద వ్యామోహం పెరిగింది. ఆ తరగతిలో భాగమైన సీతమ్మ, సుందరం తల్లి కొడుకులు. భాగవతంలోని ప్రహ్లాద చరిత్రలో ఉన్న చదువనివాడు అగ్నుండగు అన్న పద్యం పదే పదే పారాయణ చేసి చదువు మీద గురిపెంచుకున్న ఇల్లాలు సీతమ్మ. తన కొడుకు సుందరానికి 5-7 వెళుతుందనగా పుట్టు వెంట్రుకలు తీయించి అక్షరాభ్యాసం చేయించింది. అది 1915 సంవత్సరం. సుందరం అఆలు దిద్దడంతో ప్రారంభమైన చదువు అతను కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో అర్ధాంతరంగా చదువు ఆపేసి ఇంటి పట్టణ ఉట్టినే కూర్చోవడంతో ముగుస్తుంది. 1915 నుండి 1935 వరకు గడిచిన ఆ 20 ఏళ్ల కాలంలో సుందరం జీవితంలో, దేశ చరిత్రలో ఎన్నో పరిణామాలు సంభవించాయి. విలువలు మారిపోయాయి. మారుతున్న విలువలకు, మారని మనుషులకు మధ్య వైరుధ్యం ఏర్పడింది. బ్రిటిష్ వాడు యుద్ధంలో గెలవకూడదని, కానీ గెలుస్తాడని జనం అనుకుంటున్న రోజులవి. మొదటి ప్రపంచ యుద్ధంలో ఇంగ్లాండే గెలిచింది. 1919 ఏప్రిల్లో జలియన్ వాలాబాగ్ ఘోర కలి జరిగింది. 1920 నుంచి సహాయ నిరాకరణ ఉద్యమం ఉధృతమైంది. విదేశీ వస్తు బహిష్కారం, సర్కారు స్కూళ్ల బహిష్కారం సాగాయి. చదువులో సుందరం ఒక్కొక్క మెట్టు పైకెక్కి వస్తూ పుస్తకాలలో, జీవితంలో చాలా నేర్చుకున్నాడు. ఎన్నో ఆదర్శభావాలు వంట పట్టించుకున్నాడు. అయినా జరుగుతున్న సంఘటనలు, పరిణామాలకు సుందరం క్రియాశీలకంగా స్పందించలేదు. ఉద్యమాలు, ఊరేగింపుల్లో పాల్గొనలేదు. తామరాకు మీద నీటిబొట్టుగా ఉండిపోయాడు. 1930 మార్చిలో గాంధీగారు ఉప్పు సత్యాగ్రహం మొదలైంది. పై చదువులకని వెళ్లినా బెనారస్ యూనివర్సిటీ హాస్టల్ గదుల్లో రాత్రిపూట రహస్యంగా వెదజల్లబడిన కరపత్రాలలో దర్శనమిచ్చింది టెర్రరిస్టు భావజాలం. దేశమంతా గాడిపొయ్యిలాగా ఉన్నది. సుందరం దేశంలో నడుస్తున్న చరిత్రను ప్రేక్షక దృష్టితో మాత్రమే చూశాడు. సాక్షిప్రాయుడే తప్ప భాగస్వామి కాలేదు. తన ప్రయోజనాలకు, తన చదువుకు అవే అవరోధం కాకుండా జాగ్రత్త పడే మధ్యతరగతి మానవుని మనస్తత్వానికి తాను ప్రతిబింబంలా నిలిచాడు. 1935లో డిప్రెషన్ తీవ్రాతి తీవ్రమైంది. సుందరం ఆస్తి యావత్తు అప్పుల పాలైంది. ఈ పరిణామాలు, సంఘటనలు ఒక సుందరం జీవితాన్నే కాదు, ప్రజల అందరి జీవితాలని స్పృశించాయి. సుందరానికి శేషగిరి అని ఓ మామయ్య ఉన్నాడు. ఆయన శుద్ధ గాంధేయవాది. జాతీయోద్యమం తీవ్రస్థాయిలో ఉన్న రోజుల్లో సుందరం తన మామయ్య గారి ఊరు వెళ్లాడు. విదేశీ వస్త్రదహనానికి
అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. చెరువుగట్టున విదేశీ వస్త్రాల్ని కుప్పపోశారు. ఊళ్ళోని బీదాబిక్కి అందరూ వచ్చేసి వృధాగా ఎందుకు తగలెడతారు, మాకైనా ఇప్పించండి అని ప్రాధేయపడ్డారు. అవి విదేశీ వస్త్రాలు, దగ్ధమై తీరాల్సిందే అన్నారు ఉద్యమకారులు. ఆ మంటలు చూస్తున్న సుందరానికి జాతీయ ఉద్యమం అంటే ఏదో వికారభావం, ఇది తప్పు, దారుణం, అన్యాయం అని అతని అంతరాత్మకి తోచింది. అతను అరవలేకపోయాడు. కాని చాలామంది బిగ్గరగానే అరిచారు. సుందరం బెనారస్ నుంచి తిరిగి వచ్చాక మరో సంఘటన జరిగింది. ఆంధ్రాలో సత్యాగ్రహ ఉద్యమం, అరెస్టులు జోరుగా సాగుతున్నాయి. చాలామందికి అరెస్టు కావాలని ఉబలాటంగా ఉంది. సుందరం బావమరిది అంటే శేషగిరి మామయ్య కొడుక్కి కూడా ఉబలాటం తన్నుకొచ్చి ఇంట్లో ఆ మాట అనేసరికి, ఏడిసావులేవోయ్, నువ్వు పోయి జైల్లో కూర్చుంటే బండి నడిచేదెట్లా, నా బోటిగాడికి ఎట్లాగూ తప్పదు అని శేషగిరి కొడుకుని కోప్పడ్డాడు. సుందరం విస్తుపోయాడు. మాకెట్లాగూ తప్పదంటాడేమిటి, దేశమంతటా సాగే ఉద్యమం అప్పుడే ఒక లాంఛనం కింద జమైపోయిందా అని సుందరం అనుకున్నాడు. శేషగిరి జైలుకి వెళ్ళొచ్చాక కొంత నిరాశకు లోనయ్యాడు. స్వరాజ్యం బడి జాతీయ విద్యాలయం మూతపడింది. మొగుడు పెళ్లాలు వ్యక్తులై తమ బంధం తమ చేతుల మీదుగా చేసుకునే హక్కు ఎంత అవసరమైనది అని ఆదర్శాలు వెళ్ళవేసిన శేషగిరి చుట్టుపక్కల వాళ్లు కాకుల్లా పొడుస్తున్నారని చెప్పి కూతురు కృష్ణవేణికి 11వ ఏడు వెళుతూ ఉండగా పెళ్లి చేశాడు. సంజీవి లాంటి ఔషధం దగ్గర ఉండి కూడా అనుపానం తెలియని వైద్యుడల్లే ఆయన ఉన్నత ఆశయాలు కలిగి ఉండి వాటిని ఎట్లా అమలులోకి తేవాలో తెలియక కొట్టుకుంటూ అడుగడుగున సంఘం తనకు అడ్డు వస్తున్నట్లుగా భావించాడు. ఆయనే మళ్లీ సుందరానికి వ్యక్తురాలు కాని లక్ష్మి సంబంధం కుదిర్చాడు. పిల్ల తండ్రి బతికి చెడ్డ పార్వతీశంతో తన తల్లి కట్నకానుకల విషయంలో గీసిగీసి బేరం చేస్తుంటే సుందరం మానవత్వానికి అపచారం జరిగిందని మనసులో ఆక్రోశిస్తాడే తప్ప ఆ అపచారాన్ని నివారించే శక్తి అతడికి లేకపోయింది. 1935 డిప్రెషన్ రోజుల్లో సుందరం ఆస్తి యావత్తు అప్పులపాలై ఉద్యోగం లేక అవస్థలు పడుతూ ఇదే అడుగు అట్టడుగు ఇంతకన్నా కృంగిపోవడానికి వీల్లేదు అనుకున్నాడు. అయినా తన 4 ఏళ్ల కొడుకు పుస్తకంలో అక్షరాలు గుర్తుపడుతుంటే చూసి పొంగిపోతాడు. ఇంగ్లీష్ వాళ్లు భారతదేశం మీద రుద్దిన బానిస విద్యావిధానం తరతరాలకు వారసత్వంగా సంక్రమించడానికి ఇది సంకేతం. ఈ నవలని అప్రెంటిస్ నవల అన్నారు కొందరు, ఆత్మకథా నవల అన్నారు మరికొందరు, ప్రాతినిధ్య నవల అని విశ్లేషించారు ఇంకొందరు, ఉద్యమ నవల అని వర్గీకరించిన వాళ్లు ఉన్నారు. దీనికి కొకూయే జవాబు చెప్పారు. అప్రెంటిస్ నవల అంటే ఏమిటో తనకు తెలియదన్నాడు. ప్రాతినిధ్య నవల అవునో కాదో చదివిన వాళ్లే తేల్చుకోమన్నాడు. చదువు ఉద్యమ నవల కాదు, నేను ఉద్యమ నవలలు రాయలేదు అన్నారు ఖరాఖండిగా. ఇక ఆత్మకథా నవల అంటే అదీ కాదన్నారు. కాని ఆత్మకథా నవల ఛాయలు తగుమాత్రం పడగడతాయి. సుందరం 1910 పుట్టాడు. కుటుంబరావు గారు 1909 పుట్టారు. సుందరం కాలేజీ చదువు కోసం 1925 అత్తగారి ఊరు వెళ్ళాడు. కుటుంబరావు గారు కూడా 1925 గుంటూరులో ఇంటర్లో చేరారు. సుందరంలాగే కొకు బెనారస్లో చదివారు. డిప్రెషన్ దెబ్బకి తట్టుకోలేక సుందరంలాగే కుటుంబరావు గారు కూడా ఎంఎస్సీ పూర్తి చేయలేదు. సుందరంలాగే ఈయన జాతీయ ఉద్యమంలోకి దూకకుండా ఎడంగా నిలబడ్డారు. ఆ ఉద్యమం పట్ల నాకు ఎలాంటి సానుభూతి ఉండాల్సిన పని లేదు అన్నారు తీవ్రంగా. ఇద్దరికీ చదువు అక్కరకు రాలేదు. ద గ్రేట్ డిప్రెషన్లో ఇద్దరినీ నిరుద్యోగం, పేదరికం కాటేశాయి. సుందరం కథలు రాయడం మొదలుపెట్టినట్లుగాని కుటుంబరావు గారిని డిప్రెషన్ రచనావ్యాసంగానికి పురిగల్పింది. ఏదేమైనా కుటుంబరావు గారు తనకు బాగా తెలిసినా పరిచయం ఉన్నా వర్గ ప్రజల జీవితాన్ని, తను పెరిగినా వికసించిన కాలాన్ని చదువులో గొప్ప అధ్యయనం పరిశీలన జోడించి సాఫీగా సాదాగా చిత్రించారు. కుటుంబరావు గారి భాష చదువుతున్నప్పుడు గోర్కే చెప్పిన పొడుపు కథ గుర్తొస్తుంది. అది అంటే భాష తీయగా లేకపోయినా జిగురులాగే ప్రతిదానికి అంటుకుంటుంది. పద్యంలా మద్యంలా కాక సరళం స్వచ్ఛమైన కొక్కు వచనం శుభ్రమైన మంచినీళ్లలాగా ఉంటుంది. సాదాగా స్టడీగా, స్టడీ ఫలితంగా వెలువడిన సాహిత్యం కొడవటిగట్టి కుటుంబరావు గారిది. అది మన పెరటి చెట్టు తొడిగిన పువ్వు అని కెవి రమణారెడ్డి గారు అర్థవంతంగా వర్ణించారు. సాహిత్యంలో ప్రధానాంశాలైన భాష, వస్తువు, చిత్రణ ఈ మూడింట్లో చదువు ఆయన మిగతా నవలలు అన్నిటికన్నా, ఆనాడు వచ్చిన సమకాలిక రచనల కన్నా పైమెట్టు మీద ఉన్న నవలగా నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. కుటుంబరావు గారు 20కి పైగా నవలలు రాశారు. 4 దశాబ్దాల పైచెరుకు తన రచనాకాలంలో
తానెరిగిన వర్తమాన జీవితం నుంచే కథావస్తువును కథని పాత్రల్ని స్వీకరించారు. తనకు దగ్గరగా తెలిసిన జీవితరంగం నుంచే రచయిత తనకు కావాల్సిన ముడిసరుకుని ఎంచుకోవాలి అన్నది కోకో సూత్రం. తెనాలిలో ఉన్న కాలంలోనూ, మద్రాసు వెళ్ళాక అక్కడున్న తెలుగు కుటుంబాలలోనూ, ముఖ్యంగా మధ్యతరగతిలో విద్యావంతులు సంస్కారవంతులు సంస్కర్తలు అయిన యువజనుల ఆలోచనల్ని అంతరంగాల్ని కోకు నవలలు అక్షరీకరించాయి. అందుకే కేవీఆర్ అంటారు, నిరంతరాయంగా సంఘజీవితాన్ని ఇంతటి చిత్తశుద్ధితో సమర్థతతో నవలీకరించిన వారు ఒక్కరు కూడా నాకు తెలుగులో కానరారు అని. కోకు మార్క్సిస్ట్ అని మనందరికీ తెలుసు, కానీ ఆయన ఏనాడు మార్క్సిస్ట్ సిద్ధాంతం ప్రకారం జీవితాన్ని మలుచుకుంటూ పోయి చిత్రించడానికి పూనుకోలేదు. రాజకీయ సిద్ధాంతాన్ని జీవితానికి అన్వయించి చెప్పాలే గాని సిద్ధాంతానుగుణంగా జీవితాన్ని వక్రీకరించరాదంటారు కోకు. జీవితాన్ని వక్రీకరించకుండా దానికి మార్క్సిజాన్ని అన్వయిస్తే ఆమోదనీయం కాక తప్పదన్నది ఆయన అభిప్రాయం. ఇక కొడవటి గంటి కుటుంబ నేపథ్యం గురించి మా గోఖలే చెప్పిన ఒకటి రెండు విషయాలు ముచ్చటించుకోదగ్గవి. మా గోఖలేకి కొకు చిన్నాన్నవుతారు. ఆయన తల్లిగారు పిల్లల మరి వారి ఆడపడుచు, శుద్ధ శ్రోత్రీయ కుటుంబం. కొకు ఆడచుట్టాలు ఆయన రచనలు చదివినప్పుడు, మన ఆచారాలు నీతి నియమాలు ఇంతమందికి సమాజానికి గిట్టగాలేంది, నీకేం మాయరోగంరా వాటిపై పేపర్లో రాయడానికి, మీ అమ్మా నాన్నలుంటే నీవిలా చెడేవాడివా అనేవాళ్ళట. కొకు 5వ ఏట తండ్రి, 11వ ఏట తల్లి మరణించారు. అందుకైనా మన బుద్ధులు మన ఇళ్ల గడపలు దాటవు కనుక నా రాతలు మీకు గిట్టవు. మీ ఆచారాలు నీతి నియమాలకు మగ్గుతున్న ఓ నలుగురిని మాట వరసకు నన్ను బయటికి లాగనిస్తే వారికి సుఖపడే గీత ఎలా ఉంటుందో రుజువు చేస్తా అని సమాధానమిచ్చేవారట. కొకు ప్రతిదినం డైరీ రాసేవారు. ఏమి రాస్తారండి అంటే, ఎప్పుడైనా చూస్తారుగా అని సమాధానమిచ్చారు ఒకసారి. శ్రీమతి వరుధిని ఈ పనికి పూనుకోవాలి అని చందమామ రామారావు గారు ప్రాక్పశ్చిమ సంఘర్షణలు అన్న వ్యాసంలో రాశారు. డైరీ ప్రచురితమైతే కొకు అభిప్రాయాలు స్పందనలు ఇతోధికంగా తెలుసుకునే అవకాశం లభిస్తుంది. తన రచనలపై మన లోచనాలకు తగలని ఆయన ఆలోచనలను తెలుసుకోవచ్చు దోస్టాయెవ్స్కీ రైటర్స్ డైరీలోలాగా. విన్నారు కదండి కీర్తిశిష్యుడు కొడవటి గంటి కుటుంబరావు గారి నవల చదువు పరిచయం. వచ్చే వారం మరో మంచి నవల పరిచయంతో కలుద్దాం. అందాకసలో మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంతి ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.